సంక్షేమం శాఖ తరపు నుండి of our school and for the glory of the sport. Thank you. తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ నిజామాబాద్ మరియు స్థానిక సాంఘిక సంక్షేమ ఇక్కడ ఉంది సార్, మీరు ఒక్కటికి ఒక్కటి మాకు చేయండి సార్, మాకు గుర్తింపు ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేస్తారని, మీరు హామీ ఇస్తారని మేము కోరుకుంటూ ఈ అవకాశం regulations respecting the regulations which govern them and with the desire to participate సమయాన్ని కేటాయించినందుకు మరీ మరీ చాలా ఆనందంగా ఉంది సార్. మాకు మా స్టాఫ్ మా పిల్లలందరూ చాలా మీరు సార్ వస్తున్నారా అని ఎప్పటి నుంచో నిలబడడం, వెయిట్ చేయడం, కూర్చోమన్నా కూర్చోనకుండా ఉండడం. మనకు ఎక్కువగా ఈ స్పోర్ట్స్ అనేటివి ఐటీడిఎస్లలో జరిగేటివి సార్, అక్కడే వాళ్ళకి ఏం జరిగేటివి, నాన్ ఐటీడిఎస్ చిన్న చిన్న జిల్లాలు జరగకపోతుండే సార్. ఈసారి మేడం గారు, కమిషనర్ మేడం గారు ఎందుకు వీళ్ళు కూడా ఆడాలి కదా అని చెప్పేసి వీళ్ళలో ఉన్న ఆట ప్రోత్సాహాన్ని సంతోషంగా ఉండడం, ఇక్కడికి వచ్చి ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసినందుకు, నేను ఇక్కడికి వచ్చి మీతో పాటుగా దీంట్లో కొద్దిసేపు అయినా పాల్గొనడం నాకు కూడా అంతే సంతోషంగా ఉంది. అలా కాకుండా ఈసారి అన్ని జిల్లాల్లో కూడా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆశించి ఈ క్రీడలను ఏదైతే నిర్వహిస్తుందో దాంట్లో భాగంగా మీరందరూ కూడా గతంలో ఆడుకున్న జిల్లా స్థాయిలో ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన తర్వాత జోనల్ స్థాయిలో, తర్వాత అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఆడబోతున్నారు ఎవరైతే గెలిచిన వాళ్ళు. ఇంతకుముందు గిరిజన సంక్షేమ అధికారి గారు చెప్తూ గిరిజనులే కాకుండా ఇతర క్రీడాకారులు జిల్లా పేరుని చాలా ముందుకు తీసుకెళ్లారు. మీకు తెలిసే ఉంటుంది ప్రతిభ ఉన్నా కానీ సౌకర్యాలలోనూ ఉన్నా కానీ ప్రతిభతో జిల్లా పేరును ముందుకు తీసుకురావడం జరిగింది. మీ మధ్యలో నుంచి వచ్చిన మాలావతి పూర్ణ కానివ్వండి, గుగులవతి సౌమ్య కానివ్వండి, జిల్లా పేరును రాష్ట్ర అంతర్జాతీయ స్థాయిలో కూడా తీసుకురావడం జరిగింది. అంటే మీలో ప్రతిభ ఉంది కానీ ఆ ప్రతిభను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి సౌకర్యాలు కూడా తోడైతే ఇంకా ముందుకెళ్తారు. ఆ సౌకర్యాల కల్పనలో భాగంగానే ప్రభుత్వం చదువుతో పాటు మీకు క్రీడలు కూడా నేర్పించి ఆడించడం జరుగుతుంది. చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం. దీని క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, తర్వాత ఒక టీంలో భాగంగా, అంటే మీ ఒక టీమ్ స్పోర్ట్స్ గేమ్స్ ఉంటాయి వాటిలో ఒక టీంలో భాగంగా ఆడడం ఎలా నేర్చుకుంటారంటే ఆ టీంలో ఉన్న వీక్స్ అండ్ స్ట్రెంగ్త్స్ అంటే బలహీనత బలాలు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ బలహీనత కవర్ చేసుకుంటూ బలాలను పెంచుకుంటూ టీంలో ఆ టీం విజయానికి ఏ విధంగా పాటుపడతామని మనకి ఇప్పటి నుంచే
ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా అలవాటు అయితే గేమ్స్ వల్ల. అయితే గతంలో జిల్లా విభజన కాకముందు కామారెడ్డి కూడా మన దగ్గర ఉంది, అక్కడ ఎట్లాగో బాలికల పాఠశాల ఉండింది. అయితే విభజన తర్వాత ప్రస్తుత నిజామాబాద్ జిల్లాకు లేదని చెప్పడం జరిగింది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా గురించి కూడా మన స్థలం ఒకవేళ ఎక్కడైనా అవైలబుల్ ఉంటే అక్కడ, దాని తర్వాత ప్రభుత్వంతో టేక్ అప్ చేసి తప్పకుండా నా సహకారం మీకు అందిస్తాను ఇక్కడ ఓపెన్ చేయడానికి బాధితులని. ఇంతకుముందు చూసినప్పుడు గోవన్ తర్వాత డిచ్పల్లి ఈ రెండు వాటిలో కొందరికి షూస్ లేవు మార్చ్ పాస్ చేసేటప్పుడు. నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరికీ డ్రెస్సులు షూ ఉండి వాళ్ళకు కొందరి గోవన్ పాఠశాల మరియు డిచ్పల్లి కొందరికి లేవు. ఎలా అంగీకరించాలి, ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని గెలుపు ఎలా పయనించాలి అని మీకు తెలుస్తుంది. గెలిస్తే గెలుపుని ఎలా స్వీకరించి దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని కూడా తెలుస్తుంది. అంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, శారీరక దృఢత్వమే కాదు మానసిక ఉల్లాసమే కాదు, బృందంలో ఒక సభ్యునిగా పనిచేయడం, గెలిపోవటం ఏ విధంగా స్వీకరించాలి జీవితంలో మీకు ముందు ముందు ఉపయోగపడితే. అయితే గిరిజన పాఠశాలలు ముఖ్యంగా ప్రభుత్వం తరఫున చేసే సదుపాయాలన్నీ కాకుండా ముఖ్యంగా మీకు మెను ఏదైతే ఉందో పౌష్టికాహారం రక్తహీనత కలగకుండా ఉండాలని చెప్పి ప్రభుత్వం ప్రత్యేకంగా మెను తయారు చేసి ఇచ్చింది. ఈ స్కూల్స్ ఎవరైతే ఉన్నారో ప్రధానోపాధ్యాయులు కానివ్వండి ఇన్ఛార్జెస్ వారందరికీ విజ్ఞప్తి, ప్రభుత్వం ఏ ఉద్దేశంతో వీటిని ప్రవేశపెట్టిందో అదేవిధంగా పూచా తప్పకుండా ఆ మెను ఫాలో అయ్యి వాళ్ళందరికీ కూడా పౌష్టికాహారం అందజేస్తే ఒకవేళ ఎవరికైనా రక్తహీనత కానివ్వండి ఇతరత్ర న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లోపాలు ఏమైనా ఉంటే అవి కూడా తగ్గిపోతే వారందరూ కూడా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. శారీరక ఆరోగ్యం ఉన్నప్పుడే చదువు కూడా కొనసాగించవచ్చు.